నా పేరు సవిత. ఎస్ఎస్ మీడియా వన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో ఆయన చర్చించారు. పార్లమెంటులో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలతో పాటు రావాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని, చట్టపరంగా న్యాయపరంగా రావాల్సినవి కూడా రాలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బరిలో నిలిచిన పార్టీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నేతలకు ప్రాముఖ్యం ఉన్న స్థానాల్లో పోటీకి దింపుతున్నాయి. పంజాబ్ ఎన్నికల బరిలో నిలిచిన శిరోమణి అఖిలాదల్ తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పంజాబ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమృత్సర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకి పోటీగా మాజీ మంత్రి బిక్రమ్ మాజీ తియాన్ నిలబెడుతున్నట్లు పార్టీ ప్రకటించింది. డ్రగ్స్ కేసులో కొద్ది రోజుల క్రితం బిక్రమ్ అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ విషయంతో సిద్ధు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పాపులర్ సినిమా పూర్తి చేసి కాస్త విరామం తీసుకున్నారు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇది తారక్ నటిస్తున్న 30వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్, మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రాన్ని. ఫిబ్రవరి తొలి వారంలో పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫిబ్రవరి 7న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. కొరటాల శైలి సామాజిక అంశంతో చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకుంటున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. వెస్టిండీస్ పెసర్ జెసన్ హోల్డర్ చారిత్రక ప్రదర్శన చేశాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ T20లో చివరి ఓవర్లో అతడు వరుసగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో కరీబియన్ జట్టుకు 3-2 తేడాతో సిరీస్ అందించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 179/4 స్కోర్ చేయగా, అనంతరం ఇంగ్లాండ్ 19 ఓవర్లకు 160/6 స్కోర్తో నిలిచింది. అయితే చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్ మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్.